తెలిపేందుకి నా నమస్కారాలు. మీ రాఘవరావుని. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, హోంమంత్రి సుచరిత గారు చాలా సంతోషంగా దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశామని సంబరాలు చేసుకున్నారు. దానికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాపం కష్టపడి ఏదో ఇక ఆయన పక్కన లేకపోతే ముఖ్యమంత్రి పక్కన ఏదో అనుకుంటాడని ఏదో పాపం నానా కష్టాలు పడి చేరుకున్నాడు. ఓపెన్ చేశాడు పాపం. లోపలికి వెళ్ళి ఈయన కత్తిరిస్తే లోపలికి వెళ్ళి ముందే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు రాపాక వరప్రసాద్. ఎందుకు చెప్తున్నాడు ఇవాళ, దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం జరిగింది కనుక పక్కనే అక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు, హోంమంత్రి గారు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ ఉండి చక్కగా సగౌరవంగా పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. అంటే ఏంటంటే ఎందుకు చెప్తానంటే పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవాలకి, దిశ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టామని చెప్పడానికి, దాన్ని చట్టం చేశామని చెప్పడానికి, దిశ చట్టం అమలు చేయడానికి ఇద్దరు ఆఫీసులు అపాయింట్ చేశామని చెప్పడానికి, దిశ చట్టం కోసం పోలీస్ స్టేషన్ ప్రారంభించామని చెప్పడానికి సరిపోతుంది. కానీ అదే దిశ చట్టం పెట్టిన వెంటనే గుంటూరు జిల్లాలో ఒక మైనర్ బాలికను రేప్ చేసిన వ్యక్తి ఏమయ్యాడు, అతని కేసు ఏమైంది, జరిగి నెల రోజులు దాటిపోయింది, మీరు వారం అన్నారు, నెల రోజులు దాటిపోయింది, ఏమి శిక్ష వేశారు? మీరు ఎన్ని ప్రారంభోత్సవాలు కాదండి, ఫలితం శిక్ష ఏది? జరుగుతూనే ఉన్నాయి శిక్షలు. మిస్టర్ రాపాక వరప్రసాద్ గారు, మీరు బాజా భయంద్రేసుకుని ఆయన తెగ పొగుడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు అర్జునుడయ్యండి. ఒక వెనకబడిన ఒక బాలిక, మైనర్ బాలికని దుర్మార్గులు నా నీచాతి నీచంగా అన్యాయంగా చిదిమేసి చంపేస్తే దాని గురించి మాట్లాడరా మీరు అసెంబ్లీలో కానీ బయట కానీ? పైగా దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి పరిగెడతారా? ఏమి ఎమ్మెల్యే అండి మీరు? గొప్పగా చెప్పుకుంటారు అంబేద్కర్ గారి సిద్ధాంతాల గురించి. అంబేద్కర్ బతికుంటే మిమ్మల్ని అందరిని ఏం చేశాడు తెలుసు అసలు అంబేద్కర్ గారు? ఒక్కసారి ఆలోచించండి. హరిజనులని చెప్పుకుంటే కాదు, జరుగుతున్న అన్యాయం ఎదిరించాలి, అప్పుడే మీరు నిజమైన ఎమ్మెల్యే అవుతారు. ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, మీరు దిశ చట్టం పెట్టానుగా సరిపోదు, ఆచరణ ఏది ఆచరణలో చూపించండి. గుంటూరు జిల్లాలో జరిగిన మైనర్ బాలికని ఏమైంది, ఆ వ్యక్తిని ఏం చేశారు అది చెప్పండి. అటువంటి కార్యక్రమం అటువంటి చాలా జరిగినాయి, అన్నీ నేను ఇప్పుడు వీడియోలో చెప్పలేను కనుక అన్నీ మీరు తిరగేసి రికార్డులను చూసుకొని అందరికీ పనిష్మెంట్ చూపించి ఆ పనిష్మెంట్ బహిరంగంగా చెప్పండి, బహిరంగంగా చేయండి. అప్పుడు నమ్ముతాం మీరు పనిష్మెంట్ ఇచ్చారని. అప్పటిదాకా మేము నమ్మం, అందులో ముఖ్యంగా నేను నమ్మను. ఎంత దారుణం అండి. సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి, మైనర్ బాలిక చిదిమే చంపేస్తే కర్నూలు జిల్లాలో, మీరు రాయలసీమ ప్రతిపక్ష నాయకుడు ఉండి నాయకుడిగా ఉండి ఆ రోజు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి అయి కూడా మీరు మాట్లాడలేదు. అంటే మీ పక్కనున్న కర్నూలు జిల్లాలో ఒక వెనకబడి తగిన అమ్మాయికి అన్యాయం జరిగితే మీకు తెలియదా? మీరు మాట్లాడరా? మీరే నాయకులు అండి, మీరే ముఖ్యమంత్రి అండి, అర్థం కదా నాకు. ఇంత దారుణం అండి. దిశ చట్టం పెట్టాను సరిపోయిందా? పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తే అయిపోద్దా? అన్యాయం జరిగిందని అమ్మాయి గోల పెడుతుంది, ఏడుస్తుంది, కాలు లేని అమ్మాయికి, అమ్మాయి కాలు లేకుండా 2 సంవత్సరాల పైబడి పోరాడుతుంది. మానవత్వం వద్దా అండి? మన మనుషులం కదండి, మన అన్నం తింటున్నాం కదండి. ఎంత దారుణం అండి ఇది. పైగా పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆ యొక్క ఏమంటుందని విషయం బయటకు వచ్చేసరికి ఇందులో ఏం లేదు, కేసు కొట్టేస్తారా? పోలీసు రిపోర్ట్, డాక్టర్ రిపోర్ట్ ఉంది సార్ అమ్మాయి మానభంగం చేయబడిందని. ఆ రిపోర్ట్ బ్యాడ్ రిపోర్ట్ కాదు, చెడు రిపోర్ట్ కాదు కదా, అది న్యాయమే కదా? ఎంత అన్యాయం అండి అసలుకి. పవన్ కళ్యాణ్ గారు రేపు 12వ తారీఖు ఈ పాప గురించి ర్యాలీ చేస్తానని ఎప్పుడో చెప్పారు ఆయన. అమ్మ నేను వచ్చే ఒక రోజు కర్నూలు జిల్లాలో ఏమాత్రం కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే, వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వకపోతే నేను కర్నూలు వచ్చి ఈ విషయం మీద ర్యాలీ చేస్తానని చెప్పాడు, నెల క్రితం చెప్పాడు ఆయన. ఈ యొక్క ప్రభుత్వం నిద్రపోతూ
ఇప్పుడు నటిస్తుంది ఏంటి, డైరెక్ట్గా స్పందించకుండా విద్యార్థుల చేత విద్యార్థి జేఏసీ అని చెప్పి అడ్డుకుంటుందట పవన్ కళ్యాణ్ని. ఎందుకని, రాజధాని వద్దన్నాడని చెప్తున్నా పవన్ కళ్యాణ్. నేను చెప్తున్నా కర్నూలు విద్యార్థులారా, మీరు నిజంగా నిజమైన విద్యార్థులైతే, మీరు వైసీపీ మనుషులు కాకపోతే, మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మొత్తం రాజధాని కర్నూలు పెట్టండి, నేను సపోర్ట్ చేస్తాను. విజయవాడ పౌరుడైన నేను సపోర్ట్ చేస్తాను, మొత్తం రాజధాని కర్నూలు పెట్టండి. ఎందుకంటే ఇది అది కర్నూలు పెట్టాలని యొక్క ఆలోచన వాడిది కాదు, 1952 నుంచి ఉందది, దాన్ని నిజం చేయండి, సంతోషిస్తా. అది చేత కాదు, ఒక న్యాయం కోసం, ఒక మానవత్వం లేని మనుషులు మృగాలు శుభ్రంగా రోడ్డు మీద తిరుగుతుంటే వాళ్ళకి శిక్ష పడాలని ఒక మానవత్వంతో ఒక మనిషి వచ్చి నేను ర్యాలీ చేస్తా అంటే, ఒక పార్టీ నాయకుడు అనుకోడు, ఆయన ఒక మనిషే, మనిషిలానే వచ్చాడు. ఎందుకంటే ఆ పార్టీ కోసం కాదు పనిచేసి, ఒక వ్యక్తిగా పనిచేస్తాడు ఆయన. అటువంటి వ్యక్తి వచ్చి నేను ఆ పాపకి న్యాయం జరగాలని ర్యాలీ చేస్తానంటే అడ్డుకుంటారా? సిగ్గుండాలి సార్, మిస్టర్ విద్యార్థులారా, ఒక్కసారి సిగ్గుపడండి. మీకు న్యాయం జరగాలంటే రాజధాని మొత్తం పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము సపోర్ట్ చేస్తాం సంతోషంగా. పవన్ కళ్యాణ్ ఎవడు చెప్తారు ఫస్ట్ నుంచి, ఇలాగ 3 ప్రాంతాలు కాదు, ఎక్కడ ఒక చోట పెట్టమండి, అన్నీ పెట్టండి, అప్పుడే అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నాడు. ఒకసారి వినండి ఆయన మాటలు, వినండి దయచేసి, వ్యతిరేకించడం కాదు. తెలుగు ప్రజలారా చూడండి, ఒక ముక్కు పచ్చలారిని చిన్న పాపని దారుణంగా మానభంగం చేసి చంపేస్తే, మృగాలు లాంటి వ్యక్తులు హాయిగా బజార్లో తిరుగుతుంటే, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది ఇది. అప్పుడు కూడా నిజంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియదు, ఈ మూడు నెలల క్రితం ఆయనకి తెలిసింది విషయం, ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్తే తెలిసింది. అప్పటిదాకా మా జనసైనికులు కూడా తెలియదు, కానీ కర్నూలు జిల్లాలో అందరికీ తెలుసు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, అక్కడ నాయకులు తెలుసు, అందరూ అమ్మాయిని ఎందుకు వదిలేసే డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ దాని గురించి మీకు న్యాయం చేస్తే ఎవరు మాట్లాడలేదు. మొన్న ఈ మధ్యన మన ఏమంటుందని మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి యాదవ్ గారు వెళ్తే, ఆయన కలిస్తే ఆయన అన్నాడట, ఏమ్మా ఇది మేము చేసాము కార్యక్రమం, మేము చేయలేదు, మా యొక్క హయాంలో జరగలేదు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు అడుగు ఆయన ఏం చేశాడు అని అంటున్నాడు. అంటే ఒక మంత్రి అయి ఉండి చంద్రబాబు నాయుడులో జరిగింది, చంద్రబాబు నాయుడు అన్యాయం చేసి చంద్రబాబు నాయుడే చేయించాడు అనుకుందాం పోని, అటువంటి లోఫర్ గాడని తెలుసు కదా, ఆయన ఓడించి 23 సీట్లు ఇచ్చారు వాడికి. మరి మీరేం చేస్తున్నారండి, తప్పు అనొచ్చు అట్లా మంత్రి అయ్యండి, అదేనా బాధ్యత, అది బాధ్యత ఉన్న మంత్రి మాటలు అవి, న్యాయం చేస్తామమ్మా అని చెప్పాల్సింది పోయి, అది అప్పుడు జరిగింది మేమేం చేయమంటే, అంటే అప్పుడు జరిగింది ఏం చేయరా మీరు, అంటే మీ పాతకి మీ కోడి కత్తి కేసులాగా, వివేకానంద రెడ్డి గారి హత్యలాగా, డాటా చోరీ కేసులాగా అన్నీ మర్చిపోవాలి, ఇది కూడా మర్చిపోవాలా, మీరు ఏం చేయరా ఇప్పుడు, మీ హయాం జరిగిన వాడికే సమానం చెప్తారా? షాబాష్, భలే ప్రభుత్వం అండి మీద అసలు నిజంగాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు మాట్లాడి తీరు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు ప్రజలారా గమనించండి, ఒక్కసారి మీరు సోదరులారా, సోదరిమణులారా, కర్నూలు జిల్లాలో ఉన్న జనసైనికులారా, పక్క జిల్లా జనసైనికులారా, రేపు 12 తారీఖు జరగబోయే పవన్ కళ్యాణ్ ర్యాలీని జయప్రదం చేయండి, చాలా ఉత్సాహంగా ఉరకలు పరిగెత్తించండి. ఎవరైతే ఈ యొక్క చిన్నారిని చిదిమేసి మానవంగా చేశారో వాళ్ళ గుండెలు రైలు పరిగెత్తాలి. వాళ్ళకు సపోర్ట్ చేసిన తెలుగుదేశం నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ అందరూ కూడా గుండెలో ఆ యొక్క ర్యాలీకి గుండె పగిలి చచ్చిపోవాలంతే వాళ్ళు. అది అలా జరగాలని కోరుకుంటూ తెలుగు ప్రజల, మీరు అందరూ మానవత్వంతో ఆలోచించమని చెప్తూ సెలవు తీసుకున్నాను. ఇంకో వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.